శ్రీ గురుభ్యో నమః. కార్తీక పూర్ణిమ చాలా ప్రశస్తి వహించినటువంటి రోజుగా చెప్పబడుతూ ఉంటుంది. ఎందుకంటే అగ్నితత్వాత్మకమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈ కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి రోజు కార్తీక పూర్ణిమ. కనుక ఈ అగ్నికి చాలా ప్రాధాన్యం ఉంది. కొన్ని శివాలయాలలో జ్వాలాతోరణాలు లాంటివి కడతారు. ముఖ్యంగా అరుణాచలంలో ఈ కార్తీక పూర్ణిమ నాడు ప్రత్యేకంగా జ్యోతి వెలిగించటం అన్నది ఉంది. అది చూడడానికి ఎంతో ఎన్నో సూర్యుళ్ళ కాంతితో వెలిగేటటువంటి జ్యోతి కార్తీక పూర్ణిమ నాడు అరుణాచలంలో ఆ కొండపైన వెలిగించటం, ఆ దృశ్యం చూడడానికే వేలాది మంది అక్కడికి చేరుకుంటూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం. దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యం అటువంటిది. అలాగే సంవత్సరమంతా ఏ కారణంగా అన్నా దీపం పెట్టలేకపోతే సాధారణంగా ఏం జరుగుతూ ఉంటుందంటే, సంప్రదాయం తెలిసినటువంటి కుటుంబాలలో ఇంటి యజమాని దీపం పెడుతూ ఉంటాడు, భార్య అమరుస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా ఆయనకి పెట్టడం వీలు కానప్పుడు ఈవిడ పెడుతూ ఉంటుంది. అయితే వీళ్ళ మనస్సుల్లో ఎప్పుడన్నా చిన్న బాధ ఉండొచ్చు. యజమాని అంటే కుటుంబం అన్నాక ఎలా ఉండాలంటే, మన భారతీయ సంప్రదాయంలో పూజ ఒకటే ఉంటుంది. అంటే ఎవరికి వాళ్ళు దేవుడి దగ్గరకు వచ్చి దండం పెట్టుకోవచ్చు, స్తోత్రాలు చదువుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ షోడశోపచార పూజ కానివ్వండి, మామూలు పూజ కానివ్వండి, దీపం పెట్టడం కానివ్వండి, నైవేద్యం పెట్టడం కానివ్వండి, ఒక కుటుంబం ఒక యూనిట్గా ఉండాలి అంటే, అంటే కలిసి ఉంది, వీళ్ళల్లో భేదాలు లేవు అని కనుక ఉన్నట్టయితే రెండు అంశాలకు ప్రాధాన్యం ఉంటుందండి. అది తెలియజెప్పడానికి ఒకటి, ఒక్కళ్ళే పూజ చేయడం అంటే ఒక పూజే ఎవరన్నా చేయొచ్చు, తర్వాత కలిసి భోజనం చేయడం, ఒక్క వంట ఉండడం. ఎవరి వంట వాళ్ళు వండుకుంటూ ఉంటే అది పది కుంపట్లు ఒకే ఇంట్లో ఉంటే కలిసి ఉన్నట్ట, నాకు కావాల్సింది నేను వండుకుంటాను, నీకు కావాల్సింది నువ్వు వండుకో, అది కుటుంబం యూనిటీతో ఉన్నట్టు లెక్క కాదు, కలిసి ఉన్నట్టు లెక్క కాదు. అలాగే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తినడం, ఎవరి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు తినడం, ఒకళ్ళు టీవీ చూస్తూ తినడం, ఒకళ్ళు ఇంకెక్కడో కూర్చొని తినడం, ఒకడు కంప్యూటర్ దగ్గర కూర్చొని, ఇది ఒక కుటుంబమా? రోజంతా అందులోనూ ప్రస్తుతం మనకి వేగవంతంగా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయినటువంటి ఈ రోజుల్లో కనీసం ఒక్క పూటన్నా రోజు మొత్తం మీద కలిసి భోజనం చేయడం అన్నది చాలా ప్రధానమైనటువంటి అంశం. అటువంటి ప్రాధాన్యం కలిగినటువంటి విషయంలో ముఖ్యంగా చెప్పుకునేటటువంటిది ఇది వీలు కాకపోవచ్చు. కొన్ని సందర్భాలలో ఒక్కొక్కసారి కలిసి తినడానికి కూడా వీలు కాకపోవచ్చు కొన్ని రోజులు తిన్నా, కానీ పూజ ఒక్కళ్ళే చేస్తూ ఉంటారు. మిగిలిన కుటుంబ సభ్యులందరికీ అనిపిస్తుంది, అయ్యో దీపం చాలా ప్రధానమైనటువంటిది కదా, దేవుడి దగ్గర దీపం పెట్టడం అన్నది, నేను దీపం పెట్టలేకపోయానే ఎలాగా అనుకుంటే, లేదా ఎప్పుడు దీపాలు పెట్టుకునేటటువంటి వాళ్ళు కూడా ఏ కారణంగానన్నా గ్రామాంతరం వెళ్ళో మరెక్కడికో వెళ్ళో ఒక్కరోజు దీపం పెట్టలేని పరిస్థితి కనుక వచ్చినట్టయితే అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, కార్తీక పూర్ణిమ నాడు తెల్లవారుజామునే సూర్యోదయం, ఏదైనా సరే కార్తీక మాసం అంతా దీపాలు తులసి దగ్గర పెట్టేవని తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు అయిపోవాలి. ఈ 365 ఒత్తులు కట్టగట్టి ఒక్కసారిగా వెలిగిస్తారు. అంటే ఇలా గనక వెలిగించినట్టయితే సంవత్సరం అంతా నేను దీపాలు వెలిగించలేదే అన్నటువంటి బాధ పోతుందిట. అది ఇళ్లల్లో చేయగలిగిన వాళ్ళు ఇళ్లల్లో చేస్తారు, ఇంట్లో చేయలేనటువంటి వారు దేవాలయానికి వెళ్ళైనా సరే ఇన్ని కట్ట ఒత్తులు ఒక్కసారిగా దేవుడి దగ్గర వెలిగించి, స్వామి అనేక కారణాలుగా నేను కొన్ని రోజులు దీపం పెట్టలేని పరిస్థితి వచ్చింది, అదంతా పూర్తి చేయవయ్యా అని చెప్తాం. మామూలుగా కూడా నిత్యం మనం చేసే పూజలు ఏమంటామండి, మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, జనార్దన, అంటే విష్ణువుని పూజించేవాళ్ళు, లేదు శివుని పూజించేవాడు అయితే భక్తిహీనం, మహేశ్వర, అమ్మవారైతే మహేశ్వరి, యత్పూజితం మయా దేవ దేవి పరిపూర్ణం తదస్తుతి అని చెప్తాం. ఏదో నేను చేస్తున్నాను కానీ మంత్రంలో లోపం ఉండొచ్చు, క్రియలో లోపం ఉండొచ్చు, అసలు అక్కడ కూర్చుని చేశానే కానీ యాంత్రికంగా భక్తే మనసులో నాకు లేక నీ మీద నేను దృష్టి కేంద్రీకరించలేకపోయి ఉండొచ్చు, ఉద్దేశం అయితే నాది మంచిదే కదా, అందువల్ల ఏదన్నా లోటుంటే నువ్వే పూర్తి చేసుకో అని చెప్పి రోజు అంటున్నామే. అలాగే దీపం పెట్టడంలో ఏదన్నా లోటు జరుగుంటే ఆ లోటంతా పూర్తి కావాలి అనేటటువంటి ఉద్దేశంతో కార్తీక పూర్ణిమ నాడు దీపాలు ఇన్ని వెలిగించడం అన్నది మనకి సంప్రదాయంగా పెద్దలు అందించారు. చూడండి మన సంప్రదాయాల్లో ఉన్నటువంటి వెసులుబాటు, అంటే కన్వీనియన్స్, సౌలభ్యం. ఎవరికన్నా ఎప్పుడన్నా వీలు కాకపోతే నువ్వు ఇవాళ దీపం పెట్టలేదు కనుక నువ్వు ఎందుకు పనికిరావన్లా, ఇవాళ కుదరలేదా మరోసారి చూసుకో.
ఇప్పుడు కుదర అంటే మనిషికి ప్రాధాన్యం ఇచ్చారు, మనిషి మనసుకు ప్రాధాన్యం ఇచ్చారు, చేసేటటువంటి పద్ధతి చెప్పి వీలు కానటువంటి వారికి కొంత వెసులుబాటు కూడా ఇవ్వడం జరిగింది. అలా కార్తీక పూర్ణిమ నాడు ఈ పని తెల్లవారుజామున 365 ఒత్తులు వెలిగించుకునేటటువంటి పద్ధతి మనకి కనపడుతూ ఉందండి. ఇది శ్రీకృష్ణుడు రాసలీల చేసినటువంటి రోజుగా చెప్తూ ఉంటారు గనక, రాత్రంతా ఎవరైతే మేలుకుని కృష్ణ సంబంధమైనటువంటి కథలు చదువుకుంటారో వారందరికీ కూడా ఎంతో పుణ్యం లభిస్తుందని కూడా మనకి పెద్దలు చెప్పడం ఉంది ఈ కార్తీక పూర్ణిమ గురించి. క్షీరాబ్ది ద్వాదశి నాడు కార్తీక పూర్ణిమ నాడు కూడా తులసి కోటలో ఒక ఆమలకం అంటే ఉసిరి కొమ్మని కూడా పెడతారు. ఉసిరి కొమ్మని పెట్టడం మామూలుగా ఆల్టర్నేటివ్ అన్నమాట. సహజంగా చేయవలసింది ఏమిటంటే ఈ నెల అంతా కూడా ఉసిరికి చాలా ప్రాధాన్యం ఉంది. ఉసిరి చెట్టుకి, ఉసిరి కాయకి, ఉసిరి చెట్టు మించి వచ్చేటటువంటి గాలికి కూడా చాలా ప్రాధాన్యం ఉంది. ఉసిరిలో విష్ణువు ఉంటాడు అని, తులసి లక్ష్మి అని, వీరిద్దరికీ వివాహం చేయడం అన్నదే ఆ తులసి కృష్ణుల యొక్క వివాహంగాను మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి పెద్ద పెద్ద నగరాల్లో ఉండేటప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ మనకి బాగా వచ్చేసినటువంటి రోజుల్లో అన్ని చోట్ల మనకి ఉసిరి చెట్టు దొరకదు గనక ఉసిరి కొమ్మనైనా తెచ్చి అక్కడ పెట్టి తులసినేమో లక్ష్మిగా, ఉసిరి కొమ్మనేమో కృష్ణుడుగా భావించి వారిద్దరికీ కళ్యాణం చేయడం అన్నది మనం ఈ కార్తీక పూర్ణిమ నాడు గమనించేటటువంటి విశేషమైన అంశం. ఇంకా కూడా ఏం చేస్తారంటే ఈ కార్తీక పూర్ణిమ లేక క్షీరాబ్ది ద్వాదశి ఈ రోజుల్లో ఉసిరికాయని తెచ్చి దాన్ని చిన్నగా డొల్ల కొంచెం ఖాళీగా ఉండేట్టుగా చేసి దానిలో ఆవునేతిలో ముంచినటువంటి ఒత్తి పెట్టి దాన్ని వెలిగించేటటువంటి పద్ధతి కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ ఉసిరిగా బంగారంతో సమానంగా మనకి చెప్పబడుతూ ఉంటుంది. ఆరోగ్యప్రదమైనటువంటిది కార్తీక మాసానికి ఉసిరికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. అట్లా పెట్టుకుని ఎందుకు అంటే ఇది పూర్తిగా విష్ణువుకు సంబంధించిన విష్ణుతత్వం కలిగినటువంటి వృక్షంగా మనకి చెప్పబడుతూ ఉంటుంది గనక ఉసిరికి కూడా ప్రాధాన్యం ఉంది. ఉసిరి గాలి ఈ నెలంతా క్షేమాన్ని కలిగిస్తుంది అని మనకు పెద్దలు చెప్పారు కనుక మిగిలిన రోజులన్నీ అయినా కాకపోయినా కనీసం ద్వాదశి నాడు ఆ తరువాత పూర్ణిమ నాడు తప్పనిసరిగా ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళడం, అది కుదరకపోతే ఉసిరి కొమ్మనైనా దగ్గరికి తెచ్చి ఆ గాలి మన మీదకి వచ్చేటట్టుగా చేయడం అన్నది ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయి. ఇది కార్తీక పూర్ణిమకు సంబంధించినటువంటి విషయం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, స్వస్తి.